రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ మహమ్మారిని జయించాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ సూచించారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి లక్షణాలు లేకుండానే గ్రామ గ్రామాన వైరస్ విజృంభిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు. సమస్త శివంపేట మండల ప్రజలకు నమస్కరించి తెలియజేయనిదేమనగా, మరి కరోనా మహమ్మారి మరి రెండో విడత బాగా ఉధృతంగా గ్రామాల్లో వ్యాపించి మనకు గుర్తు తెలియకుండానే ఎటువంటి సింప్టమ్స్ లేకుండానే మరి అందరి ఇళ్లలో ప్రవేశించింది కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే మనకు పిలుపునిచ్చిందో దాన్ని చూచా తప్పకుండా పాటించి మాస్కులు ధరించి మరి సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి అందరం కూడా పోయి మరి పరీక్షలు చేయించుకొని మరి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇస్తున్నటువంటి కరోనా టీకా ఉందో దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మరి ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నీ కూడా ఉపయోగించుకున్నట్టయితే మన ఆరోగ్యం మనతో పాటు మన పరిసరాలలో ఉన్నటువంటి మనతో పాటు బ్రతికేటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది బాధ్యతగా గుర్తించి మనం అందరం కూడా కరోనాను పారదోలేటువంటి ప్రయత్నం